ముంపు ప్రాంతాల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక అధికారులతో కలిసి సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, కార్గిల్ లేక్, కొత్త కలెక్టరేట్, వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలోని వంతెనపై నుండి మూలవాగు ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కార్గిల్ లేక్ చెరువు నిండి ఇన్ఫ్లోకు అవకాశం లేకపోవడంతో మున్సిపల్ అధికారులు సహాయంతో జేసీబీతో ట్రెంచ్ కొట్టించి నీరు మానేరులోకి వెళ్లేలా చేశారు. అనంతరం మధ్యమానేరు జలాశయాన్ని పరిశీలించి జలాశయంలో నీటి నిల్వ, తాజా పరిస్థితి, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మానేరు, మూలవాగులకు ఎగువ ప్రాంతాల నుంచి వరద అంతకంతకు పెరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు మానేరు, మూలవాగులను సందర్శిస్తూ వరద తీవ్రత అంచనా వేస్తూ చేపట్టాల్సిన చర్యలను అధికారులకు సూచనలు అదనపు కలెక్టర్ చేశారు. మండల, జిల్లా స్థాయి అధికారులు తమ కార్యస్థలంలోనే ఉండాలన్నారు. ముంపు ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.